హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు ఈరోజు నేను ఇక్కడ ఏం చూపించబోతున్నానంటే ఈ వీడియోలో మేము గార్లిక్ని హార్వెస్ట్ చేసాము మా బ్యాక్ యార్డ్ నుంచి ఇదే మేము కూడా ఫస్ట్ టైము గార్లిక్ వేయడము ఇది చాలా చాలా బాగా వచ్చింది అన్నీ మాకు ఎలా ఏ ఏ టైంకి తీయాలో అంతగా తెలియలేదు కానీ కానీ కరెక్ట్ టైంకే తీసినట్టే ఉండాము చూడండి ఇక్కడ ఇలా గార్లిక్ని తీసేసుకుంటున్నాము స్మెల్ అయితే తీసేటప్పుడు అసలు ఎంత చాలా మంచి స్మెల్ వస్తుందండి గార్లిక్ ఆకులు కానీ ఆ గార్లిక్ పీసులు కానీ అన్నీ చూడండి ఇది ఏంటంటే ఇంకా కూడా కొంచెం ముందే తీసి ఉండాలేమో మనకి గార్లిక్ ఇలా రౌండ్గా వస్తుంది కదా ఇది ఏంటంటే ఆల్రెడీ ఫామ్ అయిపోయి అవన్నీ తర్వాత అందులో నుంచి కూడా మళ్ళీ చెట్టులాగా వచ్చేసినట్టుంది మేము ఇంకా ఒక పదిహేను రోజుల ముందే తీసుండాలేము ఈ ఒక్క చెట్టే మిగతా అన్నీ కరెక్ట్ టైం తీసినట్టున్నాము చూడండి ఇలానే చాలా వేసాము అవన్నీ తీసేసుకుంటున్నాము ఈరోజు మీకు ఒకవేళ కుదిరితే మీరు వేసుకొని ట్రై చేయండి చాలామందికి తెలియదు వేసుండ్రు కొంతమందికి తెలిసే ఉంటుంది ఎలా వేయడము ఎలా చేయడం కూడా అని చెప్పేసి మాకైతే ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్సు మాకైతే ఇది హార్వెస్ట్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడు కొనుక్కొని మనము వాడుకోవడమే తప్ప మనం ఇలా మనమే వేసుకొని మనం ఇలా తీసుకొని మనము దీంతో కూరలోకి యాడ్ చేసుకోవడము ఫస్ట్ టైము మళ్ళీ హ్యాపీగా ఉంది ఇది పార్ట్స్లో కూడా ఈజీగా వస్తుంది ఒకవేళ బ్యాక్ యాడ్ లేకపోయినా పర్వాలేదు పార్ట్స్ అయినా పార్ట్స్లో కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇది మీరు షాప్ నుంచి తెచ్చుకుంటారు కదా గార్లిక్ ఒక క్లవ్ వచ్చి మనం తీసుకొనేసి అది నాటేస్తే చాలు ఇలా వచ్చేస్తుంది ఇది కానీ ఆరు నెలలు పడుతుంది ఇది రావడానికి ఇలానే అన్నీ తీసేసుకున్నాము అన్ని చోట్ల చూడండి ఇన్నొచ్చింది మాకు ఈసారికి గార్లిక్ ఇక్కడ వాటిని అంతని మేము వాష్ చేసుకునేస్తున్నాము చూడండి మా బ్యాక్ హార్వెస్ట్ చేసిన గార్లిక్ అన్నీ ఇవే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి